सो गाइस असला जर्नी अयिते ओक विधंगा उंदि नेनु चेसिन तप्पुलु मट्टुकु मीरु चेयकंडि अवेंटो चेप्तानु चूडंडि सो टिकेट प्राइस वच्चि 2800 अंट इदि चाला कोत्त अपडेट गुरु हेलो गाइस नेनु मी तेलुगु ट्रावल ब्लॉगर नि मरो कोत्त वीडियो अयिते मी मुंदुकु वच्चानु वेनकाल कोच चूसि विस्टर्डम जर्नी अनुकुंटारेमो मुंदुगा चेप्पेस्तुन्नानु విస్టర్డోమ్ జర్నీ అయితే కాదు గైస్ కానీ నేను నా లాస్ట్ విస్టర్డోమ్ కోచ్ ఏదైతే విశాఖపట్నం టు అరకు చేశాను కదా ఆ కోచ్లో మీకు వింటర్లో ఒకసారి అయితే నేను జనరల్ కోచ్ ఎక్కి అరకు వెళ్తానని చెప్పాను కదా సో ఆ వీడియో అయితే ఈరోజు చేయబోతున్నాను ఈరోజు విశాఖపట్నం నుంచి అరకు జనరల్ టికెట్ కొనుక్కుని ట్రైన్ జర్నీ అయితే చేయబోతున్నాను నేను ఈరోజు విశాఖపట్నం ప్లాట్ఫామ్ నెంబర్ 4 పైన అయితే ఉన్నాం ప్రస్తుతం ఈసారి అయితే ప్లాట్ఫామ్ నెంబర్ 4లో అయితే ఈ ట్రైన్ స్టార్ట్ అవ్వబోతుంది ప్రతిసారి ప్లాట్ఫామ్ నెంబర్ 6 కానీ 7లో కానీ పెడతారు ఈసారి అయితే ప్లాట్ఫామ్ నెంబర్ 4లో అయితే పెట్టారు సో ఇవి నా వెనకాల చూస్తున్నవి ఎగ్జిక్యూటివ్ నా జనరల్ కోచ్ దగ్గరికి వెళ్ళిపోతాను అండ్ అలాగే ట్రైన్ బోర్డు కూడా చూపిస్తాను మీకు గైస్ జర్నీ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉండబోతుంది చాలామంది నన్ను ఈ జర్నీ అయితే చేయమని అడిగారు ఎందుకంటే చాలామందికి ఈ విస్టర్డోమ్ కోచ్ టికెట్లు అయితే దొరకట్లేదు సో అందుకే మనం ఫిజికల్ టికెట్ తీసుకుని ట్రైన్ జర్నీ అయితే చేస్తున్నాం ఇద్దుకోండి మన ప్యాసింజర్ స్పెషల్ విశాఖపట్నం కిరణ్ డోల్ విశాఖపట్నం నుంచి కిరణ్ డోల్ వెళ్ళేటప్పుడు 08551 ట్రైన్ నెంబర్ కిరణ్ డోల్ నుంచి విశాఖపట్నం వచ్చేటప్పుడు 08552 ప్రస్తుతం ఈ ట్రైన్ ఏదైతే ఉందో దీనికి రిజర్వేషన్ కోచెస్ కూడా ఉంటాయి కాకపోతే నేను అన్రిజర్వ్డ్ కోచ్ అయితే ఎక్కుతున్నాను ఇదిగోండి యూఆర్ అన్రిజర్వ్డ్ కోచ్ సో లోపలికి వెళ్ళిపోయి మిగతా విశేషాలు మాట్లాడుకుందాం కోచ్ లోపలికి అయితే వచ్చాను ఈరోజు నాతో పాటు ఎన్హెచ్ బ్రో కూడా వస్తున్నాడు తెలుసు కదా ఎన్హెచ్ మోటో తన ఛానల్ సో కోచ్ లోపల్ ఇంటీరియర్ వ్యూ అయితే ఇది అప్గ్రేడెడ్ ఎల్హెచ్బి కోచెస్ బాగానే కంఫర్టబుల్గా అయితే మనం కూర్చోవచ్చు అన్రిజర్వ్డ్ అని తక్కువగా చూసేది ఏం లేదు చాలా నీట్గా కూడా ఉంది ఎల్హెచ్బి కోచ్ గైస్ ఇక్కడైతే చూడండి మనకి వాటర్ డిస్పెన్సర్ కూడా ఉంది ఈ కోచ్లో సీట్స్ అయితే చాలా కంఫర్టబుల్గా ఉన్నాయని చెప్తాను ఈ ట్రైన్ ప్రతిరోజు ఉదయం 6:45 విశాఖపట్నం నుంచి అయితే స్టార్ట్ అవుతుంది అప్గ్రేడెడ్ ఎల్హెచ్బి కోచ్లో మనకి ఛార్జింగ్ సాకెట్స్ చూసారా చాలా నీట్గా అయితే ఇచ్చారు నేనైతే ఫస్ట్ టైం ఈ ఎల్హెచ్బి కోచ్ అయితే ఎక్కుతున్నాను అన్రిజర్వ్డ్ది సో సీటింగ్ అయితే ఎలా ఉంది ప్రస్తుతానికి గైస్ మా ట్రైన్ అయితే ప్లాట్ఫామ్ నెంబర్ 4లో ఉందన్నాను కదా ప్లాట్ఫామ్ నెంబర్ 3లో నేను ఇంకో ట్రైన్ని స్పాట్ చేశాను ఈ ట్రైన్ ఏంటో తెలుసా విశాఖపట్నం సికింద్రాబాద్ డొరంతో ఎక్స్ప్రెస్ ఈరోజు వీకెండ్ కావడంతో ఫుల్ అంతా క్రౌడ్ ప్యాక్డ్ ఉంది మనం అయితే కొన్ని బోగీలు అయితే చూద్దాం ఎలా ఉన్నది క్రౌడ్ ఏంటి అనేది అండ్ ఇక్కడ అన్ని బోగీలు ఇంటర్లింక్డ్ అయితే ఉన్నాయి సో ఒక కోచ్ నుంచి మనం ఇంకో కోచ్కి అయితే వెళ్ళిపోవచ్చు సో గైస్ టైం అయితే చూడండి ఆల్మోస్ట్ అయితే అయిపోయింది మన ట్రైన్ అయితే మరీ కొద్ది క్షణాల్లో ప్లాట్ఫామ్ నెంబర్ 4 నుంచి అయితే బయలుదేరిపోద్ది అటు సైడ్ అన్ని అన్రిజర్వ్డ్ కోచ్లు ఉన్నాయి కదా ఇక్కడైతే చూడండి రిజర్వ్డ్ కోచ్ D3 నేను ప్రస్తుతం ఈ ట్రైన్కి స్పాట్ చేసింది ఏంటంటే 3 రిజర్వేషన్ కోచెస్ అయితే ఉన్నాయి సెకండ్ సీటింగ్వి ఇది D2 అది D1 నాకైతే చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే రోజు రోజుకి అరకుకి టూరిస్ట్ క్రౌడ్ అనేది పెరుగుతుంది గైస్ రైట్ నౌ టైం అయితే 6:50 అవ్వబోతుంది షోర్ స్టేషన్ నుంచి సిగ్నల్ అయితే క్లియర్ అవ్వలేదు అందుకే మన ట్రైన్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు గైస్ ఇప్పుడే మన ట్రైన్ అయితే స్టార్ట్ అయింది షోర్ స్టేషన్ నుంచి ప్రస్తుతం టైం వచ్చి 7:05 అయితే అవ్వబోతుంది మన షోర్ స్టేషన్లోనే 20 నిమిషాలు లేట్గా అయితే బయలుదేరాం అండ్ పక్క ప్లాట్ఫామ్లోకి ఇప్పుడే కోర్బా విశాఖపట్నం ఎక్స్ప్రెస్ అయితే వచ్చింది ప్లాట్ఫామ్ నెంబర్ 7లో అయితే సింహాద్రి ఎక్స్ప్రెస్ని స్పాట్ చేశా విశాఖపట్నం గుంటూరు సింహాద్రి ఎక్స్ప్రెస్ అండ్ బాయ్ బాయ్ విశాఖపట్నం జంక్షన్ మనల్ని పుల్ చేయబోయే లోకో అయితే అదిగోండి గైస్ మీకు తెలుసు కదా ఈ కిరణ్ డోల్ అనేది ప్యాసింజర్ స్పెషల్ సో దీనికైతే చాలా అంటే చాలా స్టాప్స్ ఉండే మెయిన్ మ్యాటర్ ఎక్కడ స్టార్ట్ అవుద్దు అక్కడ కెమెరా ఆన్ చేసి వ్లాగ్ చేస్తాను ఓకేనా గైస్ అండ్ అవుటర్ నుంచి ఒక బ్యూటిఫుల్ డీజిల్ లోకో ఏదో ట్రైన్ అయితే ప్లాట్ఫామ్ లోకి తీసుకొస్తుంది ఏ ట్రైనో మనం చూద్దాం ముంబై ఎల్టీటీ విశాఖపట్నం దిగా అంట ఎల్టీటీ ట్రైన్ ఎంత బాగుందా మరి నేను మొన్న వచ్చిందేమో మాసిపోయి ఉంది ఇది కొత్త కోచ్లు మళ్ళీ ఎల్టీటీవి మన ట్రైన్ అయితే ఇప్పుడే సింహాచలంకి వచ్చింది సింహాచలం ఎందుకు చూపిస్తున్నానంటే లాస్ట్ టైం నేను చూపించలేదు సో సింహాచలం రైల్వే స్టేషన్ అయితే ఇది ప్లాట్ఫామ్ నెంబర్ 2లో అయితే ఉంది ప్రస్తుతం 20 మినిట్స్ లేట్లో అలాగే కంటిన్యూ అవుతుంది మన ట్రైన్ జర్నీ మనమైతే సింహాచలం నుంచి బయలుదేరిపోయాం సింహాచలం స్టేషన్ కూడా చాలా అంటే చాలా రద్దీగా ఉంది చూశారు కదా ఎంత క్రౌడ్ అయితే ఉంది ఇక్కడ మనకి నెక్స్ట్ ఇయర్ ట్రైన్స్ ఉన్నాయనుకోండి ఇటు సైడ్ సో అందుకే ఎంత క్రౌడ్ అయితే ఫుల్ అవుతుంది బాయ్ బాయ్ సింహాచలం మన ట్రైన్ అయితే ఇప్పుడు ఎస్కోట స్టేషన్కి ఎంటర్ అవ్వబోతుంది అనమాట క్రౌడ్ అయితే ఇక్కడ చాలా దిగిపోతుంది నేనైతే దిగి ప్లాట్ఫామ్ మీద నుంచి
మన అసలైన బ్లాగ్ ఎక్కడి నుంచే స్టార్ట్ అవ్వబోతుంది. సో గైస్ మన ట్రైన్ అయితే ఇప్పుడు ఎస్కోట్ అయితే వచ్చింది, శృంగ వరపు కోట అయితే వచ్చింది. మనం ఇక్కడ క్రౌడ్ ఉంది, ఎలా ఫుల్ అవుతుందో అసలు. మన బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ ఈస్టర్న్ ఘాట్స్ అయితే అదిగోండి. సో ట్రైన్ సిగ్నల్ అయితే వచ్చింది, ఎస్కోట్ నుంచి అయితే బయలుదేరిపోతున్నాం. ఫుల్ అసలు లోపల ఎలా ఉందంటే అలా ఉంది. ఇదిగో చూసారు, రంబోలాగా ఉంది. విశాఖపట్నంలో బయలుదేరినప్పుడు మనకు భోగి ఎలా ఉంది, ఇక్కడ మన ఎస్కోట్ వచ్చేటప్పుడు భోగి ఎలా ఉందో చూసారా. మొత్తం ప్యాక్డ్ అంటే ప్యాక్డ్ అయిపోయింది. ఘాట్ అయితే స్టార్ట్ అయిపోయింది. మన ట్రైన్ అయితే ఘాట్లోకి ఎంటర్ అయ్యాక స్పీడ్ అయితే చాలా తక్కువ అయిపోయింది. అప్రాక్సిమేట్గా 20 కిలోమీటర్స్ పర్ అవర్ కానీ 25 కిలోమీటర్స్ పర్ అవర్తో క్రూజింగ్ స్పీడ్ అయితే మెయింటైన్ చేస్తుంది ప్రస్తుతం. ఘాట్ ఎక్కగానే ఫస్ట్ వచ్చే స్టేషన్ అన్నమాట ఇది. లొకేషన్ అయితే ఎలా ఉంది, ఆల్రెడీ ఒక వ్యాలీ అయితే క్రాస్ చేస్తాం. అండ్ ఈ స్టేషన్ తర్వాత నుంచే మనకి టనల్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. సో వెల్కమ్ టు బొడ్డవారా. ఇక్కడ స్టేషన్లు అన్నీ చూడటానికి చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. చిన్న స్టేషన్ అయినా చూసారు అంత బ్యూటిఫుల్గా ఉందో. అండ్ ఇంకా ఎర్లీ మార్నింగ్స్ అయితే వచ్చామనుకోండి, మొత్తం ఫాగీ ఫాగీ వెదర్, ఆ లెక్కే వేరుంటుంది తెలుసా. ఏమైందో తెలియదు కానీ ఈ స్టేషన్లో ఎంత సేపు ఆపేసాడు అంటే అంత సేపు ఆపేసాడు. నాకు తెలిసి ఏదో క్రాసింగ్కి ట్రైన్ వస్తుంది అనుకుంటా ఆపోజిట్ ట్రాక్లో, సో అందుకే ఆపేసినట్టు ఉన్నారు. మెయిన్గా మళ్ళీ నేను అరకు ట్రైన్ ఎందుకు చేస్తున్నానంటే ఇప్పుడు అసలైన సీజన్ స్టార్ట్ అవ్వబోతుంది. సో ఈ వ్లాగ్ని రిఫరెన్స్ చేసుకుని చాలామంది అయితే అరకు టూర్ చేయొచ్చు అనమాట. ట్రైన్ది మ్యాక్సిమం మిస్ అవ్వకుండా లాస్ట్ దాకా అయితే చూడండి గైస్. ఇది స్టేషన్కి ఇంకొక వైపు అయితే వ్యూ. సో ఈ స్టేషన్ నుంచి అయితే బయలుదేరింది మన ట్రైన్ గైస్. మీకు ఒక టిప్ అయితే చెప్తాను, విశాఖపట్నం నుంచి అరకుకు వెళ్ళే రూట్లో మీరు ఎప్పుడైనా రైట్ సైడ్ కూర్చోండి, ఎందుకంటే రైట్ సైడే మీకు వ్యాలీ వ్యూ అంతా కనిపిస్తుంది. లెఫ్ట్ సైడ్ అనుకోండి కొండలు కనిపిస్తాయి. లెఫ్ట్ సైడ్ మౌంటైన్ వ్యూ, రైట్ సైడ్ వ్యాలీ వ్యూ అంతా ఉంటుంది. ఎందుకంటే మనం రిజర్వేషన్ చేపించుకున్నప్పుడు తెలియదు కదా మనకి ఎట్ సైడ్ అయితే వస్తుందో సీటు. అండ్ ఒకవేళ మీరు నాలాగా జనరల్ టికెట్ అది తీసుకుంటే మటుకు ట్రైన్ పెట్టే ఒక హాఫ్ అన్ అవర్ ముందు స్టేషన్కి అయితే వచ్చేయండి ప్లాట్ఫామ్ మీదకి. సో ప్లాట్ఫామ్ మీదకి వచ్చారంటే ట్రైన్ రాగానే మనం జనరల్ కోచ్లో ఏ సీట్ కావాలంటే ఆ సీట్లో కూర్చోవచ్చు. ఆపోజిట్ ట్రాక్లో కూడా ఏ ట్రైన్ రాలేదు, మరి ఎందుకు ఆపేసాడు. మన ట్రైన్ క్రూజింగ్ స్పీడ్ అయితే చూసారు కదా ఎంతలో క్రూజ్ అవుతుంది, 26 కిలోమీటర్స్ పర్ అవర్. గుహలు గుహలు గుహలు. సో గైస్ అసలు జర్నీ అయితే ఒక విధంగా ఉంది. ఇప్పుడైతే టనల్ లోపలికి ఎంటర్ అవుతున్నాం మనం. అద్దుకోండి టనల్. జర్నీ చేస్తుంటే మటుకు మజానే మజా. ఒకసారి ఆ వ్యాలీ వ్యూ చూడండి. వా వా వా. టర్నింగ్ మీద టర్నింగ్ కొట్టుకుంటూ మన ట్రైన్ అయితే కొండల మధ్యలో ఉంచి అలా టనల్ దగ్గర నుంచి వెళ్ళిపోతుంది. నా స్ట్రాటజీ అయితే ఈసారి ఫెయిల్ అయింది. సో జనరల్ టికెట్ తీసుకొని మనం ట్రావెల్ చేద్దాం అనుకున్నాం కదా. మ్యాటర్ ఏంటంటే ఫుల్ క్రౌడ్ వల్ల మనకి విండో సీట్ కానీ లేదంటే డోర్ దగ్గర నుంచినే కూర్చునే అవకాశం అయితే లేదు. సో కంటెంట్ అయితే ఎంత ప్రొడ్యూస్ చేస్తానో ఎంత షూట్ చేస్తానో అనేది నాకు కూడా అర్థం కావట్లేదు. ప్రీ బుకింగ్ మధ్యాహ్నం లంచ్ గురించి ప్రీ బుకింగ్ అనమాట. ఏది బుర్రా కేవ్స్ హోటల్ వాళ్ళంతా ఐడి కార్డ్ వేసుకున్నారు చూడండి వాళ్ళు. గైస్ ఈ ట్రైన్కి అయితే ఎటువంటి ప్యాంట్రీ కారు లేదు, ఓన్లీ మొబైల్ ప్యాంట్రీ ఉంటుంది. అలాగని చెప్పి ఏమి రావా అంటే అన్నీ వస్తాయి. బట్ ఎందుకైనా మంచిది మనమైతే మనం ఓన్గా కూడా క్యారీ చేసుకోవడం ఎప్పటికైనా బెటర్. లాంగెస్ట్ టనల్ని అయితే ఇప్పుడే దాటుతాం. గత 3 మినిట్స్ నుంచి అయితే మేము జర్నీలోనే ఉన్నాం టనల్ లోపల. ఇప్పుడే బయటకు అయితే వచ్చాం.
మొత్తానికైతే మనం గుహలు వ్యాలీలు అన్ని దాటుకుంటూ బుర్రా గుహలకు అయితే వచ్చేసాం. ఇక్కడైతే క్రౌడ్ చూడండి ఎలా దిగుద్దాం. మొత్తం నాకు తెలిసి ఒక 70% క్రౌడ్ అయితే ఇక్కడ దిగిపోద్ది. ఇక్కడ దాకే మాక్సిమం అందరూ కూడా ట్రైన్ జర్నీ చేస్తారు. కాకపోతే నేను రికమెండ్ చేసేది ఏంటంటే మీరు అరకు దాకా కూడా చేయండి, లేకపోతే లేదంటే ఇంకొక పని చేయొచ్చు. మీరు రిటర్న్ వెళ్ళేటప్పుడు అరకు నుంచి అయితే చేసుకోండి, ఎందుకంటే బుర్రా గుహల నుంచి అరకు వెళ్ళే రూట్ కూడా చాలా చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంటుంది. అండ్ ఇప్పుడు టైం వచ్చేసి 10:11 అయితే అయ్యింది. బుర్రా గుహల స్టేషన్ అయితే అది. అండ్ ఇక్కడ మనం బుర్రా గుహల్లో దిగాక చూడాల్సినవి చేయాల్సినవి ఏంటో తెలుసా? బుర్రాలో దిగాక మాక్సిమం అందరూ బుర్రా కేవ్స్ ఒకటే ఎక్స్ప్లోర్ చేస్తారు. బుర్రా కేవ్స్ తర్వాత ఇక్కడ జంక్షన్ నుంచి కొంచెం దూరం వెళ్తే మనకి కటిక వాటర్ ఫాల్స్ కూడా ఉంటుంది. కటిక వాటర్ ఫాల్స్కి అయితే 4x4 జీప్స్లోనే వెళ్ళాలి. మన ఓన్ వెహికల్ అయితే వెళ్ళాం. ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి. హోటల్ స్టే ఉంటుంది. హోటల్స్ అంటే మరీ పెద్ద ఎక్స్పెక్ట్ చేయొద్దు, చిన్న చిన్న హోటల్స్ అవి ఉంటాయి. ఫుడ్కి ఎటువంటి ప్రాబ్లం ఉండదు. అండ్ అలాగే ట్రాన్స్పోర్టేషన్ కూడా ఎటువంటి ప్రాబ్లం ఉండదు. బుర్రా కేవ్స్లో దిగితే బుర్రా కేవ్స్ని ఎక్స్ప్లోర్ చేసి ఇక్కడ నుంచి మీరు జీప్ కానీ లేదంటే ట్యాక్సీ కానీ మాట్లాడుకుని అరకుకైతే వెళ్ళిపోవచ్చు. ఒక చిన్న సైజ్ జాతరలా ఉంది కదా. ఇవాళ ఆదివారం అవ్వడంతో ఇంకా రష్ అదిరిపోయింది. సీజను వీకెండ్ అంటే ఏ రేంజ్లో ఉంటుందో చూసుకోండి ఈరోజు క్రౌడ్. ఒక్కసారి అయితే మనం బ్యాక్ సైడ్కి వెళ్దాం, మన విస్టాడోమ్కి వచ్చేసి ఎలా ఉన్నాయో చూద్దాం. విస్టాడోమ్ పొజిషన్ అయితే ఇది. క్రౌడ్ అయితే విస్టాడోమ్ కోచ్లోంచి కూడా క్రౌడ్ అయితే బుర్రా కేవ్స్లో దిగారు. మిగతా కొంచెం క్రౌడ్ అయితే ఉంది లోపల. కేవ్స్ దగ్గర నుంచి అయితే బయలుదేరిపోతుంది. ఇక్కడ నుంచి కూడా ల్యాండ్స్కేప్స్ అయితే అదిరిపోతాయి. మెయిన్గా ఈ ట్రైన్ జర్నీలో మనం ఎంజాయ్ చేయాల్సింది ఏంటో తెలుసా అండి, ట్రైన్ టర్నింగ్లు కొడుతుంది. అసలు పావు మెలుగుల్లో ఉంటాయి అన్నమాట టర్నింగ్స్ అనేవి. ఒక్కసారి ఈ ల్యాండ్స్కేప్ అయితే చూడండి, బీభత్సమైన ల్యాండ్స్కేప్ ఇది. మన ఈ ట్రైన్ జర్నీలో నెట్వర్క్ గురించి మాట్లాడుకుంటే అక్కడక్కడ ఎయిర్టెల్ సిగ్నల్స్, జియో సిగ్నల్స్ అయితే కొంచెం పర్వాలేదు, బాగానే ఉన్నాయి. ఈ ట్రైన్ జర్నీ మనం ఇప్పుడు ఏదైతే చేస్తున్నామో సమ్మర్లో ఒకలా ఉంటుంది, వింటర్లో ఒకలా ఉంటుంది, పీక్ రెయినీ సీజన్లో ఒకలా ఉంటుంది, రెయినీ సీజన్లో ఒకలా ఉంటుంది. ఇప్పుడు మనం మిడ్ వింటర్స్ అనే చెప్తాను నేను ఈ సీజన్ అనేది. ఈ సీజన్లో అయితే ఇలా ఉంది. ఈ ల్యాండ్స్కేప్స్ అన్నీ చూస్తున్నారు కదా, ఈ ల్యాండ్స్కేప్స్ అంతా కూడా మన బుర్రా కేవ్స్ దాటాక అరకు వెళ్ళే రూట్లో అయితే ఉంటాయి. ఇటు సైడ్ అయితే చూడండి, ఒక గూడ్స్కి 3 ఇంజన్లు అయితే ఉన్నాయి. మన ట్రైన్ అయితే బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ టర్నింగ్ అయితే కొడుతుంది. ఏదో స్టేషన్ అనుకుంటా. స్టేషన్లు ఇక్కడ చిన్న చిన్నవి ఉంటాయి, పెద్ద పెద్ద ఏమి ఉండవు. ఈ రూట్లో అయితే మనం గూడ్స్ చాలా ఎక్కువ ట్రైన్లు స్పాట్ చేయొచ్చు. మన ట్రైన్ అయితే ఇప్పుడే సిమ్లిగూడ స్టేషన్కి అయితే వచ్చింది. అండ్ వచ్చి బయలుదేరిపోతుంది. సిమ్లిగూడ అంటే తెలుసు కదండి, అరకు వ్యాలీకి ముందు స్టేషన్. ఇక్కడ ఏదో స్టేషన్ కన్స్ట్రక్షన్ స్టేజ్లో ఉంది, సంథింగ్ ఏదో కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ స్టేషన్. ప్రస్తుతం అరకు అవుట్స్కట్స్లో అయితే ఉన్నాం. అది కూడా అక్కడ దూరంగా కనిపిస్తుంది చూడండి, అదే అరకు వ్యాలీ స్టేషన్. ఇదంతా కూడా అరకు వ్యాలీయే. వెల్కమ్ టు అరకు. అరకుకి అయితే మనం 25 మినిట్స్ లేట్తో అయితే వచ్చాం. 10:55 అరైవ్ అవ్వాలి మనం. ఇప్పుడు టైం వచ్చి 11:20. అరకు అయితే వచ్చాం కదా. ఇప్పుడు ఏంటంటే నేను బ్యాక్ సైడ్కి వెళ్తున్నాను. విస్టాడోమ్ కోచ్లు ఉన్నాయి కదా, ఈ విస్టాడోమ్ కోచెస్ అనేవి ఇక్కడతో ఆగిపోతాయి. ముందుకెళ్ళవు, కిరణ్డోల్ దాకా వెళ్ళవు. సో ఎలా విప్పతీస్తారు ఏంటి అని చూపిస్తాం మీకు ఇప్పుడు. సో లాస్ట్ ఉన్నాయి కదా విస్టాడోమ్ కోచెస్, ఇవి 1 ఇవి 2 ఇప్పుడైతే రిమూవ్ చేసేస్తారు. మన కిరణ్డోల్ ప్యాసింజర్ స్పెషల్ ఉంటుంది కదా, మ్యాక్సిమం క్రౌడ్ అంతా అరకులో దిగిపోద్ది. గైస్ ఇప్పుడే ఒక అప్డేట్ అయితే నేను తెలుసుకున్నాను, అరకులో మొన్నటిదాకా అయితే ఈ కోచ్ను విడదీసేవారు, ఇప్పుడు కిరణ్డోల్ దాకా అయితే వెళ్తున్నాయి అన్నమాట ఈ కోచెస్. సో టికెట్ ప్రైస్ వచ్చి 2,800 అంట. ఇది చాలా కొత్త అప్డేట్ గురు, అసలు మనకి తెలియదు ఈ అప్డేట్. కానీ మొత్తం క్రౌడ్ అంతా కూడా ఇక్కడే దిగిపోయింది. సో గైస్ బహుశా ఎవరికి తెలియదు అనుకుంటా, మీరు నెక్స్ట్ టైం ఇలా లాంగ్ జర్నీ విస్టాడోమ్ కోచ్లో చేయాలంటే మటుకు కిరణ్డోల్ దాకా బుక్ చేసుకోండి గైస్. ఇదిగోండి మనం బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ అరకు రైల్వే స్టేషన్. ఈ అరకు రైల్వే స్టేషన్ వచ్చి చాలా అంటే చాలా షూటింగ్లు వాడారు. అఫ్కోర్స్ ఇప్పుడైతే బాగా రెనోవేట్ అయ్యింది అనుకోండి, ఒకప్పుడు ఇలా ఉండేది కాదు.
ఇప్పుడు రెనోవేట్ చేశాక ఎలా ఉంది? మెయిన్గా మనసంతా నువ్వేలు అరకు రైల్వే స్టేషన్ అయితే చాలా అంటే చాలా బాగా పోర్ట్రేట్ చేశారు. స్టేషన్ నుంచి అయితే మనం బయటకు ఎలా వెళ్ళాలి అండ్ అరకు రైల్వే స్టేషన్ ఈస్ట్ కోస్ట్ రైల్వేస్లోకి అయితే వస్తుంది. అరకుకు వచ్చే ట్రైన్లు అనమాట, అవి ప్యాసింజర్ ఎక్స్ప్రెస్ ట్రైన్లు. సో ఈ నాలుగు ట్రైన్లు అయితే వస్తాయి అండ్ ఇక్కడ నుంచి ఫేర్ టేబుల్ కూడా ఉందన్నమాట, ఎక్కడి నుంచి ఎంత దూరం ఎంత అనేది. అరకు రైల్వే స్టేషన్ బయట అయితే ఇలా ఉంటుంది అండ్ దీనికి ఆపోజిట్గా మనం చూసాం అనుకోండి, టనల్ ఇన్స్పెక్షన్ కార్. వా, భలే ఉంది కదా చిన్న రైల్వే స్టేషన్. బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ రైల్వే స్టేషన్. అండ్ గైస్, ఈ రోజు అయితే నేను కొన్ని తప్పులు చేశాను, ఆ తప్పులు ఏవేంటో చెప్తాను చూడండి. ఫస్ట్, వీకెండ్ అయితే ట్రావెల్ చేశాను. సెకండ్, నేను రిజర్వేషన్ చేయించుకోలేదు. థర్డ్, జనరల్ టికెట్ తీసుకుని ట్రావెల్ చేశాను. సో ఈ తప్పులకి ప్రతి దానికి నా దగ్గర రీజన్ అయితే ఉందన్నమాట. చాలామంది నన్ను అడుగుతున్నారు, విస్టడమ్ కోచ్ నాకు టికెట్లు దొరకలేదు, ఎలా వెళ్ళాలి ఎలా వెళ్ళాలి అని. సో జనరల్ టికెట్ తీసుకుంటే ఇలా ఉంటుంది పరిస్థితి. అఫ్కోర్స్ ఈరోజు వీకెండ్ కాబట్టి ఇంత హెవీ క్రౌడ్ అయితే ఉంది. ఇది సీజనే నేను ఒప్పుకుంటాను, బట్ మీరు చేయాల్సింది ఏంటంటే సీజన్లో వెళ్ళొచ్చు జనరల్ టికెట్ తీసుకుని, కాకపోతే వీక్డేలో ట్రావెల్ చేయండి. సో ఈ తప్పు అయితే మటుకు రిపీట్ చేయకండి. జనరల్లో ఆన్ సండే అయితే ట్రావెల్ చేయొద్దు. మీరు ఒకవేళ లీస్ట్ వరస్ట్ కేసులో ట్రావెల్ చేస్తుంటే మటుకు చాలా అయితే మిస్ అవుతారు. అరకు ట్రైన్ జర్నీలో చూడాల్సిన చాలా అయితే మిస్ అవుతారు మీరు. ఈ రోడ్డు ఏదైతే చూస్తున్నారో అరకు రైల్వే స్టేషన్ నుంచి అరకు వ్యాలీకి వెళ్ళే రోడ్డు అనమాట. పొద్దున్న విశాఖపట్నంలో బయలుదేరాం కదా, ఏం తినలేదని చెప్పి ఇక్కడ స్టార్ అన్నపూర్ణ ఫ్యామిలీ రెస్టారెంట్ అని ఉంది. సో ఫస్ట్ అయితే తిందామని ఈ ప్లేస్కి అయితే వచ్చాను. రైట్ నో టైం వచ్చి 12 అయింది, అందుకే ఇంత ఖాళీగా అయితే ఉంది. ఇక్కడ ఏదో ఒకటి తిని నెక్స్ట్ ప్లాన్ ఏంటో డిసైడ్ చేస్తా. బిర్యానీ అయితే ఆర్డర్ ఇచ్చాను, బిర్యానీ తినేసి మిగతా మ్యాటర్ చెప్తా ఏంటో. సో గైస్, ఆ హోటల్లో అయితే బిర్యానీ తినేసి మళ్ళీ నేను అరకు రైల్వే స్టేషన్కి అయితే వచ్చాను. బిర్యానీ అయితే ఓకే ఓకే చల్తా, టూరిస్ట్ డెస్టినేషన్లో మనం దానికి మించి కూడా ఫుడ్ ఏమి ఎక్స్పెక్ట్ చేయలేనులేండి. అండ్ రైట్ నో టైం అయితే ఇప్పుడు 3:15 అయితే అవుతుంది. 3:30 రావాల్సిన ట్రైన్ 4 గంటలకు వస్తుంది అనమాట, రిటర్న్ విశాఖపట్నం వెళ్ళేది అన్నట్టు చెప్పడం మర్చిపోయినా. ఈ టికెట్ కాస్ట్ ఎంత పడిందో చెప్పలేదు కదా మీకు. ఒక సైడ్కి 60 రూపాయలు పర్ హెడ్ పడిందండి. మేము ఇద్దరు వచ్చాం కాబట్టి 120 రూపాయలు మా ఇద్దరికి పడింది. ఇద్దరు వెళ్ళిపోతున్నాం కాబట్టి 120 రూపీస్ అయితే మళ్ళీ పే చేసి టికెట్ తీసుకున్నాం. సో ఇక్కడైతే చూసారా, హెవెన్ రిప్రజెంట్ చేస్తూ ఏం బోర్డు పెట్టారో, ఐ లవ్ అరకు అని. సో ఈ బోర్డు అయితే మనం ట్రైన్ దిగ్గానే లేదంటే ట్రైన్ ఎక్కేటప్పుడు అయితే మనం స్పాట్ చేయొచ్చు. మీలో ఎంతమంది ఐ లవ్ అరకు దగ్గర ఫోటోలు అవి దిగారో నాకు కామెంట్స్లో అయితే చేసి చెప్పండి. అరకు రావాలంటే ఇది బెస్ట్ సీజన్ అనమాట. బెస్ట్ సీజన్ నవంబర్ నుంచి ఫిబ్రవరి వరకు. మీరు ఎవరెవరైతే ప్లాన్స్ చేసుకుంటున్నారో అరకు రావాలని, ప్రీ రిజర్వేషన్ అయితే ట్రైన్కి చేయించుకోండి. నెక్స్ట్ నుంచి అయితే చాలా అంటే చాలా వీడియోస్ వస్తాయి, డిఫరెంట్ డిఫరెంట్ సిరీస్లు వస్తాయి. ర్యాండమ్ వీడియోస్ వేస్తూ ఉంటాను, ర్యాండమ్ ట్రైన్ వీడియోస్ వేస్తూ ఉంటాను. గైస్, ఈ వీడియోని అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో ఎలా అనిపిస్తుందో కామెంట్స్లో చెప్పండి. ఈ వీడియో నచ్చితే మటుకు కంపల్సరీ లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. నేను మీ తెలుగు ట్రావెల్ బ్లాగర్ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ అరకు అల్లూరు సీతారామరాజు గారి జిల్లా.